నా తమ్ముడు అమాయకుడు సౌమ్యుడు కాబట్టి నేను ఎంపీ సీట్ ఇచ్చాను, అతనికి ఇలాంటి ఆరోపణలు లేవు, అతను వచ్చి క్లీన్ చిట్ ఇస్తున్నాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గురించి చెప్పిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆ సినిమాల్లో చౌటాయి నేను, నీకంటే పెద్ద చౌటాయి నేనని ఓ పాట ఉండేది. అట్లాగే వీళ్ళిద్దరూ చౌటలే కాబట్టి మా తమ్ముడు చౌటా నేను చౌటా అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక హంతకుడిగా టికెట్ ఇచ్చేది. అర్ధరాత్రి 3 గంటలకి అవినాష్ ఫోన్ చేసి హత్య జరిగిన తీరును మొత్తం వివరిస్తూ నువ్వేం చేస్తున్నావు, ఏ ట్యాబ్లెట్లు పిచ్చికేసుకొని నిద్రపోతున్నావు, నువ్వు చూసుకోవా 3 గంటలకి ఏం చేస్తుంది అనేది నువ్వు చూడవా. ఈయనేమో సమాధానం చెప్పటం, ఆ హత్య చేయటం, దారుణ దారుణంగా హత్య చేస్తే నీ తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఏకరువు పెట్టి కళ్ళమ్మ నీళ్లు పెడుతున్నారు. చెల్లెలు కన్నీరు పెట్టిన ఏ అన్న బాగుపడినట్టు చరిత్రలో నేను చూడలేదు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సాంప్రదాయాలకి చాలా విలువలు ఉన్నాయి. నీకు కుటుంబ సాంప్రదాయం అంటేనే తెలియదు, నీకు స్వార్థం, పెళ్ళం పిచ్చోడివి. నీ పెళ్ళం నీకు ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టింది, మెలకుండా నిద్రపోతావు, ఏం జరుగుతుందో కూడా నీకు తెలియని పరిస్థితి. తీరా హత్య చేసిన అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి రావాల్సిన దుస్థితి నీకు వచ్చిందంటే ఇంతకంటే దారుణమైనది మరొకటి ఈ భారతదేశంలో ఏ సంఘటన లేదని చెప్తున్నాను. నా ఇద్దరు చెల్లెమ్మలు నా మీద కుట్ర చేస్తున్నారు, నా కుటుంబం నుంచి అలాగే రాజకీయాల నుంచి అవినాష్ రెడ్డిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సొంత చెల్లెళ్ళని ఏకిపారేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? ఇప్పుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయే లోకంలో ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా తన కూతుర్ని ప్రాణంగా చూశాడు. నిన్నే రోజు చూడలా, నిన్ను చూస్తేనే చెదరించుకున్నాడు జగన్. నువ్వు ఒక యదవి, ఒక సవటవి, పనికిరాని సన్నాసివి. నువ్వు 10th క్లాస్ పేపర్ల దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన నాటి నుండి నీ ముఖం చూస్తానికి రాజశేఖర రెడ్డి ఏ రోజు ఇష్టపడలా. అన్నం తినే దగ్గర కూడా నువ్వు వచ్చి పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయిన సంఘటనలు కోకొల్లలో. అటువంటి నాయకుడు ప్రాణప్రదంగా పెంచుకున్న కూతుర్ని నువ్వు నా చెల్లే కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నావు. ఏ చెల్లెళ్ళైనా ఏ అన్నైనా గోడ తలకాయ వేసి కొడతాడరా దరిద్రుడా, రాక్షసుడివి కాకపోతే నువ్వు డబ్బు పిచ్చి బట్టి నీకు డబ్బు పిశాచి ఆవరించి అధికార దాహంతో ఒక రావణాసురుడు కంటే నిన్ను రావణాసురుడితో పోలవడం కూడా తప్పు. రావణాసురుడు శూర్పణఖ కోసం ప్రాణం పోయిద్దన కూడా చెల్లెల కోసం నిలబడ్డ వ్యక్తి, ఆయనకు కూడా మానవీయ విలువలు ఉన్నాయి. ఆ రాక్షసుడు రావణాసురుడు కంటే నిష్ఠాదరిద్రుడివి నువ్వు, ఇంకా పెద్ద రాక్షసుడివి. అటువంటిది నీ చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వచ్చిద్దని కేవలం నీ భార్య యొక్క భావని బతికించుకోవడానికి, జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి నువ్వు కక్కుర్తి పడి ఈ రోజున ఇంత దుర్మార్గానికి తెరదీశావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు వీళ్ళు ఇలాంటి ఇలా మారిపోయిన వీళ్ళు వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకొని ఎలా చెప్పుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సునీత గారిని అలాగే షర్మితల గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి మరి? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎవరున్నారా? నీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన తమ్ముడు ఎవరంటే వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన నువ్వే చంపుకున్నావు. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను కొన్నాళ్ళు సాక్షిలో పెట్టుకొని ఆ బొమ్మను కూడా తీసేసావు. నేను ఆయన వారసుడిని కాదు, నేను స్వయం ప్రకటిత మేధావిని అనుకొని. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి రక్త సంబంధికులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పమను. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఈ సజ్జల రాగుల జోనల ఇట్లాంటి దరిద్రులు కూడా భారతీ రెడ్డికి సంబంధించిన వాళ్ళే. అవినాష్ రెడ్డి కూడా భారతీ రెడ్డికి సంబంధించిన వాళ్ళే. భాస్కర్ రెడ్డి భారతీ రెడ్డికి సంబంధించిన వాళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకా ఎవ్వరు లేరు లేరు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకునే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి వారసుడిని కాదని నిరూపించుకున్నావు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మనే తీసేసావంటే నీకు రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బొత్స సత్యనారాయణ గారి గురించి, ఈయన నా తండ్రి లాంటి వాడు, తండ్రి సమానుడు అంటూ ఏదైతే నిన్న భుజానికి ఎత్తుకున్నారో, నీ తండ్రిని తిట్టిన వాడు నీకు తండ్రి సమానుడు ఎలా అవుతాడు, నీ తల్లిని తిట్టిన వాడు నీ తండ్రి సమానుడు ఎలా అవుతాడని చెప్పి షర్మిల అడిగిన ప్రశ్నని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆమె సూటిగా అడిగింది, దాంట్లో తప్పు లేదు.
అసెంబ్లీలో ఆ రోజు విజయమ్మని తోటకూర కాడే నీ కొడుకు చెప్పుకోవచ్చు కదమ్మా, అంత పెద్ద దొంగ అయినాక ఇప్పుడు నక్క వినయాలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా అని నీ తల్లిని తిట్టాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక పైశాచిక ఆనందం ఉంది. ఏదైనా ఆయనకి నచ్చిన వాళ్ళని తిడుతుంటే ఆయన నవ్వుకుంటూ ఆనందపడుతుంటాడు. అదే క్రమంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని లాంటి వాళ్ళు విమర్శిస్తున్నా కూడా కిలకిలా నవ్వుకొని కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. ఆ సంఘటనలు ఒకసారి మీరు ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లారా. ఈ రోజున వాళ్ళ తల్లిని తిట్టాడు కాబట్టి వాళ్ళ తల్లి అమ్మ వచ్చి నా తరపున ప్రచారం చెయ్యమ్మా, నువ్వు నలుగురిలో నాకు ముద్దులు పెట్టమ్మా, నన్ను ఆశీర్వదించినట్టు చెయ్యమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే, నాయన నీ గాడికి వస్తే ఈ సమయంలో ఎన్నికలకి నన్ను కూడా ఒక శవంలాగా చేసి దాన్ని రాజకీయంగా నువ్వు వాడుకుంటావురా, నేను రాన్రా సచ్చినోడా దుర్మార్గుడా, నువ్వు నిజమైన వారసత్వం గల కొడుకు కాదురా, చెడబుట్టిన వాడివిరా నువ్వు అని చెప్పి ఆమె ఈ రోజున షర్మిల కొడుకు రాజారెడ్డి అతని దగ్గర అమెరికాకి వెళ్ళిపోయింది, రమ్మన్నా రావట్లేదు. అందుకని ఆమె మీద పగతో ఆమెను తిట్టిన బొత్స సత్యనారాయణే తండ్రి అంటున్నాడు. మరి తల్లి ఎవరో కూడా చెప్పబోయా జగన్ రెడ్డి, నీ తల్లి రోజానా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా చెప్పు, నీ తల్లి ఎవరు మాకు తెలియాలి, మేము తెలుసుకోవాలి ఎవరిని. ఇప్పుడు తండ్రిగా బొత్సని తీసుకున్నావు, తల్లిగా రోజాని తీసుకుంటావా, ఎవరిని తీసుకుంటావు, సొంత తల్లిదండ్రులను వదిలేసావు, సొంత చెల్లెళ్ళని వదిలేసావు, బాబాయిని చంపేసుకున్నావు, ఎవరున్నారా దిక్కుమొక్కులేని. నువ్వు ఒక మనిషివే, నువ్వు ఒక నీతి గురించి మాట్లాడుతున్నావు. ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జనాల్లో ఊపు వచ్చిందంటారా? తుసు యాత్ర అప్పుడు మీకు గుర్తుందో లేదో, గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అది సక్సెస్ కాబోయేసరికి వైజాగ్లో కోడికత్తి డ్రామా ఆడి అట్టించాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి టమాటా సాస్ రాసుకొని నాటకం చేశాడు చూడు. ఆ నాటకం విజయవాడ సింగ్ నగర్లో జరిగింది. వాడి బస్సు యాత్రకి జనం రాట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, గుత్తులోనేమో చెప్పులు వేశారు, ఈడ గులకరాయ డ్రామా ఆడాడు. నేను ఒక సంఘటన, నేను ఒక చిన్న విషయం చెబుతున్నా. అర్జునుడు మత్స్యంత్రం కింద నీళ్లు చూసి చేపను కొట్టాడంట, చేపను కొట్టాడు పాపను పట్టాడు. అర్జునుడికి ఏమంటే పెళ్ళయింది ద్రౌపదితో, ద్రౌపదిని కుమార్తెతో. కానీ ఈయన గులకరాయి కొట్టి మళ్ళీ అధికార పీఠం పట్టాలని చూశాడు. గులకరాయి మాయం ఎట్లా అయిద్దా, ఇదేమన్నా అదేమన్నా దివ్యాస్త్రమా మాయం అవటానికి? పైగా ఒకరాయి ముగ్గురు నలుగురికి ఎట తెలియదాయా, గిరగరా తిరుగుతూ ఇటు తగిలి అటు తగిలి అటు తగిలి ఇటు తగిలి. ఓరే నీ నాటకాలు నీ వ్యవహారాలు, దానికి పాపం వడ్డేరలు పిల్లలు కూలీనాలి చేసుకొని కాయ కష్టం చేసుకునే బతుకులు, బీసీలు బలహీన వర్గాలు వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా ఐదుగురిని తీసుకెళ్ళి కొట్టి 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 హింసించి వాళ్ళని ఏం చేయబోతున్నావు జగన్ రెడ్డి? నీ గులకరాయి సంగతి తేలుస్తాం, నీ కోడికత్తి సంగతి తేలుస్తాం, నీ బాబాయ్ సంగతి తేలుస్తాం. రేపు జూన్ 3వ తారీఖు 4వ తారీఖు కల్లా నీ బతుకు బండారం మొత్తం బయటకు వచ్చేసింది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీకు చెప్పకూడే చెడత బజరా చెప్పకూడే. నువ్వు ఆ లోపల కూర్చొని ఇక నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే ఒక్కటి, సూర్యుడు ఎప్పుడు వస్తాడా, చంద్రుడు ఎప్పుడు వస్తాడా, చీకటి ఎప్పుడు పడిద్దా, తెల్లారి ఎప్పుడైద్దా అని తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ ఉండదు జగన్ రెడ్డి. నువ్వే కాదు నీ చుట్టూ ఉన్న మంది మగదులు మొత్తం కూడా జైళ్లలో మగ్గాల్సిందే, లోపల పడేసి కుక్కాల్సిందే అని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా నమ్మకంతో ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆమె రాజశేఖర రెడ్డి వారసురాలు కాదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు అంటారా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, రాజశేఖర రెడ్డి వారసురాలు కాదు, విజయమ్మకు పుట్టలేదన్నాడు, రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నారు వాళ్ళ సోషల్ మీడియా, ఎవరో కాదు ఈ సజ్జల రెడ్డి ఉన్నాడు కదా, సజ్జల రెడ్డి గజ్జల రెడ్డి కొడుకు ఒకడు ఉన్నాడు భార్గవ రెడ్డి అని, భార్గవ రెడ్డి గారు వాడు సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అన్నాడు. మీకు ఇప్పుడు చెప్తున్నాను సరిగ్గా చూడండి, డాక్టర్ చూపించండి, రాజశేఖర రెడ్డి పోలికలు ఉండేది షర్మిలకే. జగంది ఏడుపు ముఖం, నవ్వు ఏడుపు అర్థం కానీ మధ్యరకం ముఖం, తాంబూలం ఇస్తే నేను పోతానమ్మా అన్నట్టు వాడు నుంచునే విధానం, వాడు నడిచే విధానం. రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలు షర్మిలారెడ్డి. మేము షర్మిలను వెనకేసి రావడం చెవటం కాదు, ఆమె చెయ్యి ఊపే విధానం కానీ నడిచే రాయల్టీలో కానీ నడిచే విధానంలో కానీ నడకలో కానీ ఆమె మాట్లాడే హావభావాల్లో కానీ భాషలో కానీ రాజశేఖర రెడ్డి ఉట్టి పడుతున్నట్టు కనపడింది షర్మిలలోనే. జగన్ రెడ్డిదే అనుమానం, జగన్ రెడ్డి నడక, వాడి నడత, ఆ నత్తి, ఆ సుత్తి మొత్తం కూడా అనుమానం జగన్ రెడ్డి మీదే. Go back!
ముఖ్యమంత్రి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్.